మ్యాంగో మొబైల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు భాద్రపద శుద్ధ చవితి. భారతదేశమంతా కూడా ఈ రోజున వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకుంటారు. మనకున్నటువంటి పండుగల్లో అతి ముఖ్యమైనటువంటి పర్వదినం ఈ వినాయక చవితి పర్వదినం. ఈ రోజున పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ఆరాధించాలి. వినాయకుడిని ఈ రోజున పూజిస్తే గనక సకల అభీష్టములు సిద్ధిస్తాయి. ఈరోజు మరి వినాయక చవితిని ఎలా జరుపుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సూర్యోదయం కంటే ముందుగానే అందరూ కూడా అభ్యంగన స్నానాన్ని ఆచరించి మంగళప్రదంగా స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలను కానీ పట్టు వస్త్రాలను కానీ శుభ్రమైనటువంటి వస్త్రాలను కానీ ధరించుకోవాలి. ఇంటికి ముందు స్త్రీలు చక్కగా రంగువల్లికలతో ముగ్గులు వేసుకొని పసుపుతో గృహానికి చక్కగా ఆ గడపని అలంకరించుకొని మామిడి తోరణములు పుష్పమాలికలతో గుమ్మాన్ని అలంకరించుకొని దేవతా మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజున మనం పూజించాల్సినటువంటి విగ్రహము మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని మనం పూజించాలి. మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని మనం పూజిస్తేనే మన అభీష్టములు నెరవేరుతాయి. వినాయకుడిని మరి ఏ విధంగా పూజించాలి అన్నటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. అటువంటి ఆ ప్రశ్నకు సమాధానంగానే ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఈ విధానము. వినాయకుడిని ప్రతిమను ఎక్కడైతే ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నారో ఆ సమయంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకునే సమయంలో వర్జ్యము దుర్ముహూర్తములు లేకుండా చూసుకోవాలి. అట్లాంటి వర్జ్యము దుర్ముహూర్తము లేనటువంటి సమయంలో చక్కగా వినాయకుడిని ఎక్కడైతే ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నామో అక్కడ ఆవు పేడతో చక్కగా అలికి దానిపై వరిపిండితో పసుపు కుంకుమలతో అష్టదళ పద్మామును ఏర్పాటు చేసుకొని లిఖించుకొని దానిపైన పీటను కానీ మందహాసమును కానీ ఏర్పాటు చేసుకొని ఆ మందహాసము పైన ఎరుపు రంగులో ఉన్నటువంటి రెండు వస్త్రములను తూర్పు కొసలకి ఉత్తర కొసలకిగా వేసుకోవాలి. దానిపైన బియ్యమును ఆ బియ్యం పైన కూడా చక్కగా మళ్ళీ అష్టదళ పద్మాన్ని లిఖించుకొని ఆ అష్టదళం పద్మం మధ్యలో వినాయకుడిని విగ్రహాన్ని ఉంచుకోవాలి. వినాయకుడిని పూజించేటువంటి ముందుగా దీపారాధన చేసుకొని ఆచమనము సంకల్పము చెప్పుకొని మమ సహ కుటుంబానాం ఆయుష్యం అభివృద్ధి అర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభీష్ట సిద్ధ్యర్థం వినాయక చవితి పర్వదిన పూజాం కరిష్యే అని సంకల్పించుకోవాలి. ఇక్కడ మీ పేరు, గోత్రము, మీ ధర్మపత్ని పేరు, మీ పిల్లల పేర్లు అందరివి కూడా చెప్పుకొని వీలైతే నక్షత్రాలు గుర్తుంటే వాళ్ళ నక్షత్రాలు కూడా చెప్పుకొని అక్షతలు నీళ్లు వదిలివేసి సంకల్పించుకోవాలి. ఇక వినాయకుడిని విగ్రహాన్ని పూజించేటువంటి ముందుగా పసుపుతో చేసినటువంటి గణపతిని ముందుగా పూజించుకోవాలి. ఆ గణపతికి గం గణపతయే నమః అన్నటువంటి నామమంత్రముతో షోడశ ఉపచార పూజములను సమర్పించుకోవాలి. అంటే ధ్యానము, ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, స్నానము, గంధము, ఉపవీతము, పుష్పములు, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, నీరాజనము ఇవి పసుపు గణపతికి ముందుగా పూజించుకున్న తర్వాత వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అని మంత్రాన్ని చెప్పుకొని ఆ తర్వాత వినాయకుడి ప్రతిమను మనం పూజించాలి. ఆ వినాయకుడిని ప్రతిమను పూజించేటువంటి ముందుగా అక్షతలు వినాయకుడిని పైన చక్కగా వేసి పుష్పములను అక్షతలను ఆ గణపతి ప్రతిమ దగ్గర ఉంచి గణపతికి ధ్యానం చెప్పుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనేటువంటి మంత్రములు కానీ గణేష పంచరత్నములు కానీ గణేష షోడశనామాలు కానీ ధ్యానంగా చెప్పుకుని గణపతిని ఆవాహన చేసుకోవాలి. అట్లా గణపతికి ముందుగా ధ్యానము, ఆ తర్వాత ఆ గణపతి విగ్రహానికి ప్రాణప్రతిష్ట, ఆ తర్వాత గణపతికి ఆవాహనము, తర్వాత నవరత్న ఖచ్చిత సింహాసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనము ఇవన్నీ కూడా ఆ గణపతికి చూపించిన తర్వాత స్నానం చేపించాలి. అనగా కలశంలో ముందుగా మనం గణపతి పూజ చేయడానికంటే ముందు ఒక రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ నీళ్లను పోసుకొని అందులో గంగా గోదావరి తీర్థములతో సమానంగా ఈ తీర్థం ఉండుగాక అని కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృత అన్నటువంటి మంత్రంతో ఆ కలశాన్ని అభిమంత్రించుకుంటాం.
ఆ కలశంలోని నీళ్లతో గణపతి ప్రతిమ పైన మార్జన చేయాలి, అనగా పుష్పంతో కానీ పత్రములతో కానీ గణపతి విగ్రహం పైన స్నానాన్ని చేస్తున్నట్టుగా భావించుకొని మార్జన చేయాలి. దీనిని మలాపకర్షణ స్నానం అంటారు. ఇక్కడ వేద పండితులు ఆపోహిష్టామయోభువస్థాన ఊర్జే దధాతన అన్నటువంటి మంత్రాన్ని చెబుతారు. ఆ తర్వాత పంచామృతముల అభిషేకము చేయాలి. వినాయకుడి విగ్రహము మట్టిది కాకుండా ఇంకా ఇంట్లో కనుక వెండి విగ్రహములు కానీ పంచలోహములతో చేసినటువంటి విగ్రహాలు కానీ ఉంటే గనక ఈ సమయంలో ఆ ప్రతిమకి చక్కగా ఆ పంచామృత స్నానాలను ఆచరింపజేయాలి. ఆప్యాయ స్వసమేతుతే అన్నటువంటి మంత్రములతో వేద పండితులు పంచామృత అభిషేకాలు చేస్తారు. పంచామృతం అభిషేకం తర్వాత ఫలోదక స్నానాన్ని చేయించాలి, అనగా కొబ్బరి నీళ్ళతో గణపతికి అభిషేకం చేయించాలి. ఫలోదక స్నానం అయిపోయిన తర్వాత గణపతికి అభిషేకం ఉంటుంది. ఇక్కడ గణపతి అభిషేకంలో నమక చెముకములతో కూడినటువంటి రుద్రమును కానీ మహాన్యాసము కానీ, మహాన్యాసం చెప్పుకున్న తర్వాత రుద్రమును కానీ, పంచసూక్తములు మరియు గణపతి అధర్మణ శీర్షము ఇవన్నీ చెప్పుకోకున్నా కానీ కేవలం గణపతి అధర్మణ శీర్షమును 21 సార్లు గణపతి అధర్మణ శీర్షముతో గణపతికి చెరుకు రసముతో కానీ బెల్లం కలిపినటువంటి నీళ్లతో కానీ అభిషేకాన్ని చేయాలి. ఇది గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రములు, గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి సూక్తము, గణపతికి ఇష్టమైనటువంటి పదార్థము. ఈ విధంగా ఎవరైతే అభిషేకాన్ని చేస్తారో వారికి గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది అభిషేకం అంటారు. అభిషేకం అనగా స్నానం అన్నమాట. ఆ తర్వాత విగ్రహాలను చక్కగా శుభ్రంగా అలంకరించుకొని గంధము పసుపు కుంకుమలతో అలంకరించుకొని గణపతికి వస్త్రాన్ని సమర్పించాలి. వస్త్రములు లేనటువంటి సమయంలో పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని గణపతి దగ్గర సమర్పించి యజ్ఞోపవీతం ఉంటే యజ్ఞోపవీతాన్ని, పసుపు కుంకుమలను, అక్షతలను సమర్పించిన తర్వాత ఇక్కడ గణపతికి అర్చన ఉంటుంది. వీలైతే గనక సహస్రనామాలు చెప్పుకోవాలి. వీలు కాకపోతే గనక గణపతి అష్టోత్తరనామాలతో పుష్పాలను సమర్పించుకోవాలి. అంతకంటే ముందు అంగపూజ చేసుకోవాలి. గం గణపతయే నమః పాదౌ పూజయామి, లంబోదరాయ నమః ఉదరం పూజయామి, ఇట్లా వక్రతుండాయ నమః తుండం పూజయామి అనేటువంటి నామాలతో గణపతికి అంగపూజ చేసుకున్న తరువాత ఏకవింశతి పత్రములు పుష్పములు ఈ రోజున ప్రశస్తమైనటువంటివి, ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి. ఏకవింశతి పత్రములు పుష్పములన్నీ కూడా మనకు వినాయక వ్రతకల్పం అనేటువంటి పుస్తకంలో మనకు లభిస్తుంది కనుక ఆ నామాలను చెప్పుకుంటూ గణపతి పాదాల దగ్గర గణపతి చుట్టూ కూడా ఈ ఏకవింశతి పత్రాలను పుష్పాలను ఉంచి చక్కగా గణపతికి అర్చన చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా ధూపమును చూపించి దీపమును కూడా చూపించిన తర్వాత గణపతికి ఇష్టమైనటువంటి పదార్థములను, మోదకములను, లడ్డూలను, ఉండ్రాలను, మధుర పదార్థములను, ఈ విధంగా పంచామృతములతో కూడినటువంటి నానావిధ ఫలములను అన్నీ కూడా గణపతికి నివేదనగా చేసుకోవాలి. ఇంట్లో ఏవైనా పదార్థములు గనక చేస్తే గనక చిత్రాన్నము మొదలైనటువంటి పదార్థములను గణపతికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత గణపతికి భోజనం చేసిన తర్వాత అరగడానికి కూడా తాంబూలమును సమర్పించాలి. భోజనాంతే ముఖ సువాసనార్థం తాంబూలం సమర్పయామి అని కూడా పండితులు మంత్రంలో చెప్తారు. అట్లా తాంబూలం సమర్పించిన తర్వాత గణపతికి యథాశక్తిగా దక్షిణ సమర్పించి మంత్రపుష్పం చెప్పుకొని, అనగా పుష్పములను అక్షతలను చేతిలోకి తీసుకొని లేచి నిలబడి రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే యోపాం పుష్పం వేద అన్నటువంటి మంత్రములతో వేద పండితులు మంత్రపుష్పం చెప్తారు. ఆ మంత్రపుష్పములను చెప్పుకున్న తర్వాత గణపతి పాదాల దగ్గర ఈ పుష్పాక్షతలు సమర్పించి మళ్ళీ అక్షతలు తీసుకొని యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతాన్ని చ అన్నటువంటి మంత్రం చేత ముమ్మారు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని గణపతి పాదాల వద్ద అక్షతలు వేసి మళ్ళీ పునఃపూజ చేయాలి. అనగా పసుపు కుంకుమ అక్షతలు వేసి గణపతికి అక్షతలు నీళ్లు పాదాల దగ్గర వదిలివేయాలి. మంత్రహీనం క్రియాహీనం అన్నటువంటి మంత్రంతో ఇక్కడ గణపతి యొక్క చరిత్రను ఈ రోజున కథను చెప్పుకోవాలి. సత్రాజిత్తుకు సంబంధించినటువంటి కథ, శ్రీకృష్ణుడు చంద్రదర్శనం చేసుకున్నటువంటి కథను కూడా అందరూ కూడా పిల్లా పాపాలతో పెద్దవాళ్ళందరూ కూడా కూర్చొని కథను చెప్పుకొని కథ చెప్పుకున్న తర్వాత అక్షితలను శిరస్సు పైన చల్లుకోవాలి. ఒక మంత్రం ఉంటుంది, ఈ మంత్రం చెప్పుకోవాలి. సింహ ప్రసేన మవధీహి సింహ జాంబవతాహత సుకుమారక మారోధీహి తవహ్యేషస్య
శమంతకః ఈ మంత్రం చెప్పుకుని అక్షతలను శిరస్సు పైన వేసుకుంటే గనక ఈ రోజున చంద్రుణ్ణి చూసినటువంటి దోషము కూడా ఉండదు అని మనకు నిర్ణయ సింధువు లాంటి గ్రంథాలు చెబుతున్నాయి. కనుక అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ రోజున గణపతిని ఆరాధించాలి. ఈ 9 రోజులు కూడా గణపతికి చాలా ఇష్టమైనటువంటి రోజులు. ఈ 9 రోజుల్లో ఏ రోజైనా కానీ గణపతి అధర్వశీషంతో గణపతి నామాలతో కనుక 108 సార్లు ఎవరైతే గణపతి హోమాన్ని చేసుకుంటారో వారికి వారి అభీష్టములు తొందరగా నెరవేరుతాయి, కష్టములతో కూడినటువంటి పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయని కూడా మనకు పెద్దలు చెబుతున్నారు. కనుక ఈ రోజున మనమందరం కూడా గణపతిని వినాయక చవితి పర్వదినాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరిద్దాం. వినాయకుని అనుగ్రహానికి మనమందరం కూడా పాత్రలవుదాం. తిరిగి మరీ ఒకసారి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. నా పేరు శ్రీకాంత్ శర్మ. మీకు ఏవైనా కానీ సందేహాలున్నా కానీ మీరు నాకు కాల్ చేసి మీ సమస్యలను సందేహాలను నివృత్తి చేసుకునవచ్చు. నా సెల్ నెంబర్ 9849485645 9490 940 140. నా మెయిల్ ఐడి msk.sharma108@gmail.com. శుభం భవతు. వసుదేవుడు కృష్ణ పరమాత్మని చేత్తో తీసుకున్న మరుక్షణంలోనే చేతికుండేటటువంటి సంఖ్యలన్నీ కూడా వాటికవే ఓడిపోయి